నమస్కారం ప్రజలారా, నేను మన పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నేను ఏ విధంగా అన్న కోసం పనిచేస్తున్నాను అందరూ కూడా చూసినారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా నేను కొద్దిగా దూరమైనటువంటి మాట వాస్తవం మన వైసీపీ కార్యకర్తలకు. అందులో భాగంగా దేనికి కార్యకర్తలకు దూరం కావాల్సి వచ్చింది, ఏంది కథ అంటే, మనం ఓడిపోయిన తర్వాత బయట దేశాల్లో కొన్ని వ్యాపారాలు అయితే మొదలుపెట్టినాం. సౌత్ ఆఫ్రికాలో ఒక మైనింగ్ అయితే చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ పోర్ట్లో మన మెషనరీలు అయితే దించనీయకుంటామంటే నేను పోయి దించి మళ్ళీ వాటిని క్వారీలో పనులకు మళ్ళీ అది ఒకటి రావడం. అదేవిధంగా ఒమాన్లో ఒకరు పని ఉంటే పోయినా, దుబాయ్లో మా బాలు గారు ఒక స్టాల్ పెట్టినాడు, ఆ స్టాల్ గడ రమ్మంటే ఆ దనిగడ విజిట్ చేసుకొని ఈరోజు అయితే కార్యకర్తల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, కార్యకర్తలు ఎవరిని పట్టించుకోలేదు అని చెప్పేటువంటి వచ్చేటువంటి వ్యాఖ్యలకు నా పిఏ ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అన్న మనకు మన మెయిల్కైతే కొన్ని ప్రశ్నలు వచ్చినాయి అన్నాడు. ఎన్ని వచ్చినాయంటే ఒక 250 దాకా వచ్చినాయి అన్నాడు. ఆ 250 తీసేదానికి మనకు ఒకరు ఆర్థికంగా ఇబ్బందిగా ఉండదు కాబట్టి, మనకు ప్రింటర్లో ఇంక్ లేదు కాబట్టి ఏదో కొద్దిగా నీళ్లు పోసి ఒక 2 పేపర్లు అయితే తీయటం అయితే జరిగింది. సరే, ఈ 2 పేపర్లో ఈ క్వశ్చన్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి, వీటికి మనం ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలా, మనం ఏందనేది ఈ క్వశ్చన్లు ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాము. మనకు ఆర్థికంగా మనం అంతంత మాత్రం ఉన్నాం కాబట్టి ఏదో ఒక 10-15 క్వశ్చన్ లాగా అయితే తీసుకున్నాం. వాటిలో మనకు వచ్చినటువంటి 250 క్వశ్చన్స్లో మనకు ఏ అయితే మంచిగా ఉన్నాయనేది, అంటే మనకు మళ్ళా అమనభూతులు కొన్ని ఉంటాయి, అవి మళ్ళా ఇరిపిలేం కదా, అందుకని మనకు ఏదైతే ఫేవర్గా ఉంటాయో వాటిని అయితే ఈరోజు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక వీడియోలోకైతే వెళ్దాం. పోతే ఫస్ట్ క్వశ్చన్ ఏంద్రా అంటే, సీమరాజ్ అన్నగారికి మనం అధికారంలో ఉన్నప్పుడు మదమెక్కి ఆడవారిని అవమానించే విధంగా పోస్టులు పెట్టాను, ఇప్పుడు భయంగా ఉంది, ఏమి చేయమంటారు? కందులపల్లి నుంచి ఏసోబు. ఇతను ఫస్ట్ క్వశ్చన్ ఏసోబు గారు రాశారు. నైనా ఏమి చేయమంటావు అంటే, అక్కడ ఉండేది ఆయన ఎవరు, కోయా ప్రవీణ్ అంట, పోయేటప్పుడేమో లోపలికి బాగానే పోతారు, వచ్చేటప్పుడు కొద్దిగా నడసాలంటే బురువుగా ఉండదు, మరి లోపల ఏం చేస్తారో, మరి ఏ విధంగా భోజనాలు పెడతారో మరి మనకైతే తెలీదు. ఆడవారిని అవమానించే విధంగా పోస్టులు పెట్టినాను అని చెప్పి నువ్వైతే లేక నువ్వైతే నీ క్వశ్చన్ అయితే రాశావు, ఇప్పుడు భయంగా ఉంది, ఏం చేయమంటావు? ఏమి చేయమనిలే, లైట్లు అయితే ఆపగాకు, లైట్లు ఆపినావంటే ఏం జరుగుతుందో తెలీదు, లైట్లు ఆపగాకు, క్షమాపణ లేక నేను ఇంతకుముందే మన మండల కన్వీనర్లకు అందరికి కూడా పంపించడం జరిగింది. ఆ మండల కన్వీనర్ దగ్గర క్షమాపణ పత్రం ఉంటుంది, ఆ పత్రం రెడీగా పెట్టుకొని ఆ ఉండేటి ఏదైనా మంచి చెడ్డ చూసుకొని గోళీలు గీళీలు అన్నీ రెడీగా పెట్టుకో. అది నీకు చెప్పేది నేనేందంటే, ఆ రోజు జగన్ అన్న 5 రూపాయలు ఇస్తాడని చెప్పి అమ్మనాభూతులు మాట్లాడుంటావు, ఈరోజు మరి నీకు ఏ ఒక్కడు కూడా నిన్ను అయ్యో అనేటువంటి వ్యక్తి కూడా ఎవరు లేరు. ఆ రోజు కందులపల్లి సంబంధించినటువంటి కన్వీనర్ ఏమన్నా నీకు ఈరోజు నీకు దగ్గరికి వచ్చి ఏమన్నా ఈ పోస్టులు పెట్టు అంటావు, ఇప్పుడు పెట్టు చేసేటటువంటి ఏమన్నా, అందుకని చెప్పి క్షమాపణ పత్రం అయితే నువ్వు దగ్గర పెట్టుకునైనా అని ఈ యొక్క ఏసోబు గారికి తెలియజేస్తా ఉండా. రెండో ప్రశ్న ఏంటంటే, పోలీసులు మాపై కేసులు పెడుతున్నారు, మేమేమి చేయాలి? రాయన్న గూడెం నుంచి వెంకటేశు. నీ మీద ఏంది వెంకటేశు, అన్న మీద కూడా పెడతారు రేపు ఉన్నాడు, మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు అందరి మీద కేసులు నమోదవుతున్నాయనైనా. మనం గతంలో లుంగి ఒంటి మీద గుడ్డలు లేకుండా ఎగిరినాం, ఎందుకు అన్న 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాడనేటువంటి భ్రమలో మరి ఈరోజు కేసులు ఖచ్చితంగా పెడతారు. ఎందుకు పెట్టరు? నువ్వు చేసిన అవలేపనలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం అయితే ఏదైతే ఉన్నదో ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా అయితే బయటికి తీర్చారు వెంకటేశు. కొద్దిగా నువ్వేనా బయట ఏమన్నా తాటి చెట్ల కింద పాడు తలదాచుకుంటే మంచిదని నా యొక్క సలహా. మూడో ప్రశ్న ఏంటంటే, గతంలో మాకు పోస్టులకు లైకులు కొట్టినా కొత్త పోస్టులు పెట్టినా డబ్బులు వచ్చేవి, ఇప్పుడు రావడం లేదు ఎందుకు? పార్టీ ఏమైనా ఆర్థికంగా దివాలా తీసిందా? అనంతపురం నుంచి ఆదిలక్ష్మి తమ్ముడు. ఆదిలక్ష్మి ఎవరో తెలియదు, మళ్ళీ ఆదిలక్ష్మి తమ్ముడు కూడా రా స్వామి, ఆమె ఏదో పెద్ద ఎమ్మెల్యే అయినట్టు రాశారు. అయినా వెంకటేశ్వ ఎవరు తమ్ముడు అంట, ఆ తమ్ముడు ఎవరని ఉడికే పేరు ఊరు అమ్మా నాయన పేర్లేం పెట్టలేదా ఎట్ట? సరే, ఏంటంటే గతంలో మీరు పెట్టినారు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ప్రస్తుతం 5 రూపాయలు ఇచ్చేవాడు కనపడలా, 5 రూపాయలు తీసుకునేవాడు కనపడలా, నువ్వు ఒకడు కనపడినావు కాబట్టి
ఆర్థికంగా దివాలా తీసింది. ఆర్థికంగా దివాలా తీసేటువంటి పరిస్థితి మనకు కానీ మన పార్టీకి కానీ ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి జగనన్న స్వయంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు 5 సంవత్సరాలంటే ఇంక ఎంత లూటీ చేసి ఉంటాడో. మనం దివాలా తీయాల్సిన పని లేదు, కానీ ప్రస్తుతం అయితే ఆర్థికంగా దివాలా తీసినట్టే నటన రక్తి కట్టించాడు తప్ప ఎవడు నమ్మేటువంటి. నువ్వు నమ్ముతావా ఆదిలక్ష్మి తమ్ముడు, నువ్వు నమ్ముతావా మన అన్న ఆర్థికంగా దివాలా తీసినాయంటే? ఎన్ని కోట్లు ఉన్నాయి మన దగ్గర లేని లెక్కలా? ఏమేమి మాట్లాడతావు తమ్ముడు నువ్వు? ఓకే, నెక్స్ట్. వర్రా రవీంద్రారెడ్డి భవిష్యత్ ఏంటి? వేంపల్లి నుంచి వెంకటకోటి రెడ్డి. నైనా వెంకటకోటి రెడ్డి బా పేరు కూడా ఏం పెట్టినారు బా, వేంపల్లి వెంకటకోటి రెడ్డి. సరే ఓకే. వర్రా రవీంద్రారెడ్డి భవిష్యత్తు కోయా ప్రవీణ్ గారు బ్రహ్మాండంగానే చేశారు. మొన్న పూజ బ్రహ్మాండమైనటువంటి రాహుకేతులు పూజ చేశాడు ఆయన. రాహుకేతులు పూజ కాలాత్రి పూజ చేయాల్సింది అంటే తప్పుగా ఏమనుకోవద్దు స్వామి, నేను కూడా రావుకేతుల పూజ అంటే నేను కాళహస్తికి పోయి చాలాసార్లు కూడా నేను కూడా చేర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలా విశిష్ట కలిగినటువంటి దేవాలయం, ఆ దేవాలయాన్ని కూడా మనం దాంట్లోటి కూడా ఎండిగింటే నమ్ముకున్నాం. అదే సంగతిలే, దాంతో మనకు కాదు. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి పరిస్థితి ఏంటంటే, వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి రాఘవరెడ్డి అంటే ఎవరు, అవినాష్ రెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డి పిఏకి ఇచ్చితే, పిఏ వచ్చి వర్రా రవీంద్రారెడ్డికి ఇచ్చితే, వర్రా రవీంద్రారెడ్డి పోస్టులు చేపించితే, ఏ విధంగా చేశారు ఏందనేది కోయా ప్రవీణ్ అయితే చెప్పినాడు. ప్రస్తుతానికి వర్రా రవీంద్రారెడ్డికి 2039లో అన్నీ కరెక్ట్గా ఉంటే శాసనసభ్యుడిగా ఎమ్మెల్యే టికెట్ కూడా రావచ్చు అనేటువంటిది విశ్వసనీయత వర్గాలైతే మనకు తెలియజేస్తామండి ఆయన ఈ సందర్భంగా అయితే తెలియజేస్తామండి. వర్రా రవీంద్రారెడ్డి భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా జరిగింది మొన్న, ఈసారి 6 పువ్వులు 16 కాయలుగా జరుగుతుందేమో చూద్దాం. నూతన అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల మాట్లాడే మాటలు, మాకే నమ్మబుద్ధి కాలేదు ఇక ప్రజలు నమ్ముతారా? హైదరాబాద్ నుంచి ఇక్బాల్. ఇక్బాల్ భాయ్, నేనేం చెప్తానంటే, నేను మొదట అని చెప్తాను అదే కదా స్వామి, నేనేం చెప్తున్నాను యాంకర్ శ్యామల మాట్లాడేటువంటి మాటలు ఇవుడికి నమ్మబుద్ధి కాదు. అక్కడి నుంచి ఏ కితాబు వచ్చాదో ఏ పేపర్ వచ్చాదో ఆ పేపర్ బట్టి కొట్టి చదివిన పాట, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు, నమ్మరు అని చెప్పి నేను ఆ రోజు చెప్తున్నా ఈరోజు చెప్తున్నా. నేనేమి రాష్ట్ర ప్రజలందరూ మన నూతనంగా ఎన్నికైనటువంటి అధికార ప్రతినిధి శ్యామల గారి మాటలు అందరూ నమ్ముతారని నేను చెప్పడంలే. నేను ఆ రోజు ఏం చెప్పినా నమ్మరనే చెప్తున్నా, ఈరోజు ఏం చెప్తున్నా నమ్మరనే చెప్తున్నా. కానీ జగనన్న ఇంకా మనకి ఎవడు మాట్లాడేటువంటి వాళ్ళు లేరు. రోజానా అవుట్డేటెడు, సినిమా చూసి బోర్ అయిపోయింది, కొత్త సినిమా కావాలా అందుకని కొత్త యాంకర్ దించినాడు, దించి మాట్లాడిస్తాడు. అది ఇక్బాల్ భాయ్. పార్టీలో మళ్ళీ సజ్జలకి బాధ్యతలు అప్పగిస్తున్నారట కదా, మళ్ళీ మనకు 11 సీట్లే గెతేనా? కోనసీమ నుంచి బుల్లెబ్బాయ్. అయ్యా బుల్లెబ్బాయ్, మనకు ఆయన సలహాదారుడుగా ఉంటేనే 11 స్థానాలు వచ్చినాయి. రాష్ట్ర అయ్యింది, అదేదో పోస్ట్ ఉండింది బా రాష్ట్ర దానికి సంబంధించి, పెద్దదే పెద్ద పోస్టే, మనకంత ధమాకే ఉన్నది. అదేదో పెద్ద ప్రధాన కార్య ఏదో ఉనిందిలే, ఎందుకు అయింది అది? పెద్ద పెద్ద పోస్ట్ నుంచి కోఆర్డినేటర్గా మారినాడు, అంటే ఆకాశం నుంచి ఈడికొచ్చాడు కిందికి నా పక్కలేకి వచ్చినాడు. ఇంకా 11 వచ్చాయా లేదంటే 1 పులి వచ్చాదా అనేది రాష్ట్ర ప్రజానీకం ఒకసారి ఆలోచన చేసుకొని మీ కామెంట్లు కూడా తెలియజేయండి. ఎందుకంటే ఈయన మాట్లాడేటువంటి మాటలు, ఈయన చెప్పినటువంటి కథలు, ఈయన చెప్పిన కహానీలు ఏ విధంగా ఉండదు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. గతంలో 2019 ఎన్నికల్లో ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన హామీలు మాకంత ధమాక లేక మేమేదో చెప్పినాము, రాష్ట్ర ప్రజలు నమ్మి మాకు ఓట్లు వేసారు. సిపిఎస్ అంటే ఏందో మాకు తెలీదు, ఇంకేందో అంటే మాకు తెలీదు, ఏమి మాకు తెలీదు, ఏదో ఆ రోజు చెప్పినాము అన్నటువంటి మహానుభావుణ్ణి రాష్ట్ర కోఆర్డినేటర్గా పెట్టాడు. మరి ఏమి కోఆర్డినేషన్ చేస్తాడో, మరి అమ్మంట రాంబాబుకు సంజనా సుకన్యాకి ఏమైనా కోఆర్డినేషన్ చేసేదానికి వచ్చినాడా, లేదంటే ఏమి కోఆర్డినేషన్ చేస్తాడో కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. రాబోయే రోజుల్లో ఇంకా ఉండదు కదా, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది 6 నెలలైందో 6.5 నెలలైందో మరి అంతే కదా, ఇంకా ఉండదు. ఓయమ్మా మచ్చుగా ఉండాయి చూస్తాం. నేను కొత్తగా పార్టీలో కార్యకర్తగా చేరాను, వద్దమ్మా నాకు భవిష్యత్తులో ఎలాంటి పదవులు వచ్చాయి? వెంకటాయపాలెం నుంచి నర్సారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. నువ్వు కొత్తగా పార్టీలో నీకు భవిష్యత్ ఏడ? మాకే భవిష్యత్తు లేక మా భవిష్యత్తు మేము చూసుకోలేక రేఖలు అరిగిపోతున్నాయి. చూసి ఇటు 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 రెండు చేతులు పెట్టుకొని చూసుకుంటున్నాం.
మా భవిష్యత్తే మాకు తెలియలా, అన్న భవిష్యత్తు అన్నకు తెలియలా, ఎప్పుడు మింగుతారు లోపల అని, అవినాష్ రెడ్డి ఎప్పుడు మింగుతారు లోపలని తెలీదు. మా భవిష్యత్తు మాకు తెలియకుంటే ఈయన వెంకటాపాల నుంచి నరసారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంట. నీ మీద ఏమన్నా మర్డర్ కేసు, మానభంగం కేసు ఉంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ అయితే నీకు ఇచ్చారు. అది ఎప్పుడు మన పార్టీ 2049లోనైనా సరే, ఆ పైనైనా సరే అధికారంలోకి వచ్చితే తప్పకుండా నీకైతే ఇచ్చారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అంటే బాగానే ఉంటాయి కాగితాలు లచ్చిందేవులు, అందుకని చెప్పి నీకు బాగానే ఇచ్చాళ్లే. నేను ఒక మహిళా కార్యకర్తను, నా పేరు రోజా. ఓకే, మన పార్టీలో చురుకుగా పనిచేయాలని అనుకుంటుందా? అవదమ్మా. మీరిచ్చే సూచనలు ఏమిటి? ఆముదాల వలస నుంచి రాణమ్మ, అమ్మా రాణమ్మ, నేను ఇచ్చే సూచనలు ఏంటంటే, మనం గతంలో మాట్లాడినటువంటి మాటలు అటువంటి మాటలేం మాట్లాడుకుంటా. నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులను కానీ, ఎవరినైనా నోటుకొచ్చినటువంటి ఏకవచనంతో మాట్లాడుకుంటా. సోషల్ మీడియాలో నిజాలు నిర్భయంగా నా మాదిరి మాట్లాడేట్టుగా కనుక ఉంటే నీకు, నువ్వు జగనన్న దృష్టిలోకి పోవాలా? నేనంటే పోయినా అది వేరే విషయం లేదు, నువ్వు కూడా జగనన్న దృష్టిలోకి కనుక పోయినావు అంటే నీకు 6.5 రూపాయలు ఇవ్వబోతాడు ఒక్కొక్క పోస్టుగానే. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఆయన మాకు. పోతే గతంలో చాలాసార్లు మిమ్మల్ని కలవాలనుకున్నాను కానీ మీరు కలవలేదు. మీరు కూడా జగనన్నలాగే వీడియో కాల్లోనే కనిపిస్తారా? ప్రత్యక్షంగా కలవరా? చింతలపాలెం నుంచి వెంకుబాబు. అయ్యా వెంకుబాబు, నేను ఖచ్చితంగా కలుస్తా రాబోయే రోజుల్లో. నేను కూడా అన్న కోసం పార్టీని బలోపేతం చేసేదానికి జిల్లాల వారీగా నేను కూడా తిరగాలనే ప్రయత్నంలోనే ఉండా. తప్పకుండా ప్రతి ఒక్క జిల్లాకు నేను వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తానని చెప్పేటువంటి ఈ సందర్భంగా కలుస్తాననే ఈ సందర్భంగా ఈ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉండా. ఎందుకంటే చాలామంది కూడా నాతో మాట్లాడాలా, జగనన్న అభిమానులు, అదేవిధంగా ఇంకా చాలామంది కూడా నాతో మాట్లాడాలనే ఉన్నారు. నేను తప్పకుండా అయితే వస్తానని ఈ సందర్భంగా ప్రజల్లోకి నేను కూడా రావాలి. ఎందుకంటే జగనన్న ప్రజల్లోకి రాకనే కదా గేరా వచ్చింది. మరి నేను ప్రజల్లోకి పోయి ప్రజల్లో మమేకం అయ్యి, ప్రజల్లో నేను ఒకటిగా ప్రజలకు ఇచ్చిన నేనైతే ఏం హామీ ఇవ్వాలి అనుకున్నానో ఆ హామీలన్నీ ఇచ్చి ఖచ్చితంగా, ఈ ప్రస్తుతం అంటే కష్టము, ఇంకా టైం పడుతుంది, టైం పట్టినప్పుడు తప్పకుండా అయితే నేను ప్రజల్లోకి వచ్చానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ. పార్టీలో ఇప్పుడు చాలా ఖాళీలు ఉన్నాయి కదా, నా దరఖాస్తు పంపమంటారా? కర్లపాలెం నుంచి యేసుపాదం. అబ్బా అయ్యా యేసుపాదము, నువ్వేం పంపాల్సిన పని ఏం లేదునైనా, ఇక్కడ ఉండే వాళ్ళే ఏం చేయాలనో జుట్లు పెట్టుకొని ఒకరిదొకరు ఒకరితల్లో ఒకరు పేర్లు చూసుకునే పరిస్థితికి ఏమేడేం పెరిగి కట్ల కట్టే పని ఏం లేదు. మనం ప్రస్తుతానికి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు బ్రహ్మాండంగా పనులు చేసుకుంటా పోతారో, మనకేడ పెరిగే పనులు లేవు. నువ్వు ఉండే కాడ ఉండేనా, నువ్వు కర్లపాలెంలోనే ఉండని చెప్తున్నా. జగనన్న నేరుగా విలేకరుల సమావేశంలో మాట్లాడే అవకాశం ఎప్పుడు ఉంటుంది? చీపురుపల్లి నుంచి సత్యబాబు. చాలా కష్టం అవుతుంది అది, ఎందుకంటే మనం పేపర్లు చదవాలా, ఆ పేపర్లు 2-3 రోజులు దిండి కింద పెట్టుకుంటే కానీ మనకు తలకాయలేక ఎక్కవు. అదేవిధంగా తలకాయలేక ఎక్కినా కూడా మీరు తటక్కని అడిగితే మా వాడు తటక్కని సమాధానం చెప్పలేడు. మీరు ఇప్పుడు ఈ క్వశ్చన్ అయిపోయింది, ఇంకొక జర్నలిస్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాడు, ఆ క్వశ్చన్కి ఈ మీరు అడిగిన దానికి కనీసం మాకు ఒక 1/2 గంట అన్న టైం కావాలా? మీరు అంతసేపు ఉండగలిగితే మరి ఉండండి. ఎందుకంటే గతంలో మేము ఎగ్గుపప్పులు అయ్యి పెట్టేవాళ్ళం, ప్రస్తుతానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి ఎగ్గుపప్పులు అయ్యి కూడా ఏం పెట్టే పరిస్థితుల్లో లేం కాబట్టి రికార్డ్ చేసే మళ్ళా దాన్ని ఎడిటింగ్ చేసి ఆ తర్వాత మీడియాకు ప్రెస్కి అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అది పరిస్థితి. కొడాలి నానిపై కేసు పెట్టారని విన్నాం, ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది? గుడివాడ నుంచి కామవరపు కామేశ్వరరావు అని. అమ్మ ఏం పేర్లు రా ఈ స్వామి. గుడివాడ నుంచి కామవరపు కామేశ్వరరావు అంట. కొడాలి నాని మీద కేసు పెట్టినారు, ఓకే. ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుందంటే వర్రా రవీంద్రనాథ్రెడ్డి 2 అనుకోండి. ఎందుకంటే ఈయన గతంలో మహిళల్ని ఏ విధంగా మాట్లాడినాడు, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమైనటువంటి భువనేశ్వరి గారిని ఏ విధంగా మాట్లాడినాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడినాడు, ఆయన భాషా విధానం అసెంబ్లీలో ఏ విధంగా ఉన్నింది, ప్రెస్ మీట్ పెడితే ఏ విధంగా మాట్లాడేవాడు, అదేవిధంగా చూసుకుంటే ఆయన నియోజకవర్గంలో ఏ విధంగా డెవలప్ చేశాడు, గతంలో ఎన్నికల సమయంలో ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు, సొంతం ఆయన కొంప ముందు కూడా రోడ్డు వేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మాజీ మంత్రి కొడాలి నాని ఈరోజు భవిష్యత్తు ఆయనకు ఎట్లా ఉంటుందంటే ఎర్ర పుస్తకం ఉండితే ఉంటుంది, ఆ ఎరుపు రంగే ఉంటుంది, ఇంకా ఏడ వస్తుందో తెలియదు. అది కథ. మన అన్న డబ్బులతో గబ్బు సినిమాలు తీసి మన పార్టీని సర్వనాశనం చేసిన రామ్ గోపాల్ వర్మపై కేసు పెట్టారట కదా, ఆయనను మనం విడిపించేందుకు పూజలు చేయాలా లేక లోపలే ఉండే విధంగా దేవుణ్ణి కోరుకోవాలా? పేరు చెప్పని జగన్ అభిమాని.
మరి ఇంతలే ఇంత ఇంత క్వశ్చన్ రాసి అప్పుడు పేరు చెప్పేదానికి ఏమిరా? పోతే ఇప్పుడు వేణుస్వామి దగ్గరికి పోయి, వేణుస్వామి దగ్గరికి పోయి ఖచ్చితంగా మన రామ్ గోపాల్ వర్మ బయటికి రావాలనేందుకే పూజలు అయితే చేపించాడు జగనన్న. ఎందుకంటే మళ్ళా సినిమాలు తీయాలంగా, ఇంకా సినిమాలు తీసి ఇంకా రకరకాలైనటువంటి సినిమాలు తీసి రాష్ట్ర ప్రజానీకాన్నంతా నమ్మించేటువంటి ప్రయత్నంలో ఉంటాం కాబట్టి మనం, అది అందుకోసం అని చెప్పి కొన్ని పూజలు ఉంటాయి, నేను మీడియా ముఖంగా చెప్పలేను. ఆ పూజలు మన వేణుస్వామి గారే చేస్తారు కాబట్టి ఆ పూజలు అయితే తప్పకుండా చేస్తారయ్యా జగన్ అభిమాని అని చెప్పి తెలియజేస్తా ఉండా. సీమరాజ గారు, నేను మీ వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉంటాను, మీరు పడ్డ శ్రమలో 10 వంతు కూడా రోజా నాని పడలేదు. అయితే మీరు అన్న ప్రభుత్వంలో మంత్రి కాలేకపోయారు ఎందుకు? కువైట్ నుంచి అన్సారీ మంత్రి కాదు కదా, టోకన్ ఇచ్చారు మధ్యాహ్నం భోంచేయండి అని. అది పరిస్థితి. నేనేం అన్న కోసం బ్రహ్మాండంగా అహర్నిశలు కష్టపడి నేను ఏది ఆశించి పని చేసేటువంటి వ్యక్తిని కాదు. జగనన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా, 30 సంవత్సరాల తరువాత 35వ సంవత్సరంలో 31వ ప్రధానమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నేను, నాకు ఈ మంత్రి పదవులు, ఈ ఎమ్మెల్సీలు, ఈ ఎమ్మెల్యేలు, ఈ రోజాలు, ఈ కొడాల నానీలు, ఈ తొర్రుపల నానీలు, వీళ్ళు ఎవరో కూడా నా ముందు పనికిరారు అని చెప్తా ఉండా. ఎందుకంటే జగనన్న కోసం అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తి ఎవడంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి అందరికీ తెలుసు. సీమరాజు అనేటువంటి వ్యక్తి జగనన్న కోసం ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా కువైట్ నుంచి అన్సారీకి అయితే తెలియజేస్తా ఉండా. అన్నా చెల్లెళ్ళ సమస్య పరిష్కారం అవుతుందా? సగం ఆస్తిని అన్న షర్మిలకు ఇచ్చేస్తాడా? విజయవాడ నుంచి రాజారెడ్డి. రాజారెడ్డి అంటే ఆయన అనుకున్నారు, ఆయన ఎప్పుడో పైకి పినాడు. ఈ విజయవాడ నుంచి రాజారెడ్డి అంట అన్న ఇవ్వడం మాది అవ్వదు. ఎందుకంటే వన్స్ తిరుమల హుండీలో నువ్వు డబ్బులు వేసిన తర్వాత నువ్వు వెనక్కి తీసుకోవాలనుకుంటే అవుతుంది, అది అది జరిగే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా షర్మిలాకు ఆస్తి ఇచ్చాడనేది అదంతా ఉత్తమాటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. పార్టీని పటిష్టపరిచేందుకు నేను నా వంతు సహాయం అందివ్వాలని అనుకుంటున్నాను, నన్ను బ్లూ బుక్లో చేరుస్తాడా? ఏంది తోబాడు నుంచి ఆ అరిసెల లక్ష్మి అంట, చేరుస్తాడమ్మా. సుమారుగా ఇవ్వాలైతే 1 రూపాయి 2 రూపాయలు ఇచ్చే కుదరదు, 1 CR 2 CR ఇచ్చే కుదరదు, 10 CR ఇచ్చా కూడా కుదరదు. 50 CR పైన కన్నా ఇచ్చేట్టుగా కన్నా ఉంటే ఖచ్చితంగా బ్లూ బుక్లో నిన్ను చేర్చి రాబోయే రోజుల్లో నిన్ను నీకు మంచి పదవి అయితే అందించాడని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, నేను తప్పకుండా అన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తిగా మన వైసీపీ పార్టీ కార్యకర్తల ఈ యొక్క ప్రశ్నలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నలు నేను చదివి వాళ్లకు వివరణ అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, మనం ఏరుకోరి వీటిని మాత్రమే మనం వీటిలో సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. మీరు ఏదైనా సరే నన్ను ప్రశ్నించాలా, నేను ఎట్ట నా పరిస్థితి, మన వైసీపీ పార్టీ పరిస్థితి ఏందనేది మీరు అనుకోనిగా ఉంటే మీరు కూడా తప్పకుండా కామెంట్ రూపంలో మీ క్వశ్చన్స్ కూడా మీరైతే మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, మీ క్వశ్చన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకొని నేను రాబోయే రోజుల్లో తప్పకుండా అయితే ఈ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్లు, ఈ వీడియో కింద వచ్చినటువంటి క్వశ్చన్స్కి అయితే నేను జవాబు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.